वेलकम टू एमएलए जातकम, दिस इज सुमित्रा। తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం ఎట్టు చూసినా చెట్లు నర్సరీలతో కిలోమీటర్ల మేర పచ్చదనం పర్చుకున్నట్లు ఉంటుంది। రాష్ట్రంలో ఎక్కడా లేని ఉద్యాన పంటల పరిశోధన కేంద్రాలు ఇక్కడే కొలువుదీరి ఉన్నాయి। ఉద్యాన నర్సరీల కారిడార్గా ఈ నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది। అదే అశ్వరావుపేట। తెలంగాణలో హరితహారం పేరిట అడవుల సంరక్షణకు నడుం బిగించిన కేసీఆర్ ప్రభుత్వం అశ్వరావుపేట నియోజకవర్గానికి ఏం చేసింది? దళిత బంధు డబ్బులు పంచేసుకున్నారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు మంజూరు కాలేదు? మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలకు పట్టం కట్టిన ప్రజలకు మేలు జరిగిందా? వంద పడకల హాస్పిటల్ సంగతి దేవుడెరుగు, 50 పడకల హాస్పిటల్లో పట్టించుకునే నాదుడే లేడు। గిరిజనులు గుత్తికోయలు ఉన్న నియోజకవర్గంలో వారికి మేలేమైనా జరిగిందా? నమ్మితే ఓటు వేయండి, లేదంటే వ్యాపారం చేసుకుంటానని చెప్పే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జాతకం ఎలా ఉంది? ఆలస్యం ఎందుకు? ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం। మెచ్చా నాగేశ్వరరావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనసభ ద్వారా నిర్మతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। నియోజకవర్గం నుంచి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం వెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయా? ప్రజలకు ఇల్లు లేవు, అడవిలో కట్టుకుంటే వాటికి పట్టాలు లేవు, నిజమేనా? ధరణి సమస్యలతో ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారా? పోడు భూమి వ్యవహారాన్ని రోజు రోజుకు జటిలం చేస్తున్నారు తప్ప పరిష్కరించడం లేదా? ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదా? ఈయన చేసిందేమీ లేదు, కనీసం కేసీఆర్ ఇచ్చేవైనా దగ్గరుండి ఇప్పించకపోతే ఎలా అంటున్న ప్రజలకు సమాధానం ఏం చెబుతారు? అశ్వరావుపేట నియోజకవర్గం 2009లో ఏర్పడింది। ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగాయి। ఇక్కడ ప్రజలు మూడు సార్లు మూడు పార్టీలకు ఓట్లు వేశారు। మొదట కాంగ్రెస్, తర్వాత వైసీపీ, తర్వాత తెలుగుదేశం పార్టీలను గెలిపించారు। 2018లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అభివృద్ది కోసం అంటూ బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు। నియోజకవర్గంలో అశ్వరావుపేట, దమ్మపేట, చెంద్రగొండ, ముల్కలపల్లి, అన్నపరెడ్డిపల్లి ఐదు మండలాలున్నాయి। నియోజకవర్గంలో మొత్తం 1,53,751 మంది ఓటర్లున్నారు। వీరిలో పురుషులు 75,080 మంది ఉంటే మహిళలు 78,671 మంది ఓటర్లున్నారు। సమస్య డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఒకే కుటుంబంలో రెండేసి మూడేసి కాపురాలు ఉంటాయి, కుటుంబాలున్నాయి, వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహలక్ష్మి ద్వారా వారు అందరికీ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మీ యొక్క మరి గవర్నమెంట్ వారిని మీకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। విద్య, వైద్య వ్యవస్థ అద్వానంగా ఉందని అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రజలు మండిపడుతున్నారు। డిగ్రీ కళాశాల లేక విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి। ముఖ్యంగా ఆడపిల్లలు ముందుకెళ్లలేక అవస్థలు పడుతున్నారు। తల్లిదండ్రులు వారిని రోజూ దూరాభారం పంపించలేక అర్ధాంతరంగా ఆపేస్తున్నారు। దీంతో వారి భవిష్యత్తు చీకటిమయమైపోతోంది। తర్వాత పెళ్లి చేసి పంపించేస్తున్నారు। కేవలం ప్రజాప్రతినిధుల నిర్వాకం కారణంగా విద్యార్థుల బతుకు ఇలా బుగ్గిపాలైపోవడం కరెక్టేనా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి। మచ్చనాయస్రా గారి పరిపాలనలో మాకు రోడ్లు లేవు, వీధి లైట్లు ఎలగట్లేదు, డ్రైనేజీలు బాగాలేదు, వాటి వల్ల మా పిల్లలకు ఆరోగ్యం బాడైపోతుంది, దోమలు అన్ని వల్ల మా పిల్లల్ని హాస్పిటల్కి తిప్పలేకపోతున్నాం, డెంగ్యూ జ్వరాలు గట్ట వచ్చేస్తున్నాయి పిల్లలకి। ఇక అబ్బాయిల పరిస్థితి అయితే వారు రోజూ కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి బస్సుల్లో వెళ్లి ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుందని, ఇంకెప్పుడు వారు చదువుకుంటారని, పరీక్షలొస్తే వారికేం మార్కులొస్తాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। సరిగ్గా తిండి తిప్పలు కూడా ఉండవని, ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయని వాపోతున్నారు। రాష్ట్రానికి చివరన ఉండడమే కాదు, అభివృద్ధికి కూడా ఆమడ దూరంలోనే ఉందని అంటున్నారు। మా ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు గారి పరిపాలనలో మాకు సరైన నోటిఫికేషన్లు రాక జాబ్ లేక చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు। ఫర్దర్గా అయినా ఏమన్నా పరిపాలన మారి మాకేమన్నా ఆఫర్స్ వస్తాయని ఆశిస్తాం। నిరుద్యోగ భూతిస్తా ఉన్నారు ఈ గవర్నమెంటు, దీనిలో ప్రతి గిరిజన ఏరియాలో, గిరిజన తండాలో, ఏజెన్సీ ఏరియాలో ఎంతోమంది యువకులు చదువుకుని ఉన్నారు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, మరియు నియోజక భూతి ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు। ఎన్నికల్లో ప్రధాన హామీగా అశ్వరావుపేటలో 6 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు।
ఇప్పుడు దానిని 30 పడకల కింద మార్చారు. కానీ సరైన సౌకర్యాలు ఉండవు, టైంకి వైద్యులు ఉండరు, ఆసుపత్రిలో మందులు ఉండవు. అదృష్టం బాగుండి డాక్టర్ ఉంటే మందులు రాసిస్తే బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోవడమే దిక్కుగా మారిందని అంటున్నారు. ఇక పేదవాళ్ల పరిస్థితి అయితే అద్వానంగా ఉందని అంటున్నారు. డెలివరీ కేసులు వచ్చేటప్పుడు అంతా నరక యాతన పడుతున్నారని, మహిళల అవస్థలు వర్ణనాతీతమని చెబుతున్నారు. ఇకపోతే మేజర్ యాక్సిడెంట్లు జరిగినా, ప్రాణాంతక వ్యాధులు వచ్చినా అదృష్టం బాగుంటే బాగున్నట్టు, లేదంటే లేదన్నట్టుగా ఇక్కడ ఆసుపత్రి తీరు ఉందని అంటున్నారు. 100 పడకల ఆసుపత్రి దేవుడెరుగు, ముందు డాక్టర్లు నర్సులు మందులు ఉండేలా చూడమని ప్రజలు ఎమ్మెల్యేని కోరుతున్నారు. విషజ్వరాలతో బాధపడుతున్న కుటుంబాల్లోకి వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి సరైన వైద్యం అందించడం కానీ లేదు. ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పాడు, కానీ 3 ఎకరాల భూమి ఇవ్వాల. నీళ్లు నిధులు సక్రమంగా లేవు, నియామకాలు కూడా. మరి మాకు ఓటేయండి, మా పార్టీని గెలిపించమంటండి. ఏ రకంగా గెలిపిస్తారు చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అశ్వరావుపేటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి ప్రజలు ప్రతి ఎన్నికలోనూ భిన్నమైన తీర్పునిస్తారు. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి జంపింగ్ చేసి వచ్చారు కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలతో ఈయనకు సఖ్యత లేదు. ఎందుకంటే ఒక వరలో ఎప్పుడూ 2 కత్తులు ఇమ్మడలేవు. ఈయన రాకతో ఓడిపోయిన అభ్యర్థి సీటు పోయినట్టే కదా. మరి ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తమని కాదని, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకి పెద్దపీట వేసేసరికి వీళ్లకు మండిపోతోంది. దీంతో రేపటి ఎన్నికల్లో ఈయనకు ఎంతవరకు మద్దతిస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. సొంత పార్టీలో తిరుగుబాటు నేతలతో ఎమ్మెల్యే ముందుకెళ్లలేక వెనక్కి రాలేక గింజుకుంటున్నారు. అశ్వారావుపేట పేరుకి ఏజెన్సీ నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అన్ని ఉద్యాన పంటల పరిశోధన కేంద్రాలున్నా పర్యాటక కేంద్రంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? మారుమూల నియోజకవర్గం అని చెప్పి అలాగే వదిలేశారా? అభివృద్ధి కోసమని ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వెళ్లినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదా? ఎమ్మెల్యే మెచ్చ ముఖ్య అనుచరులపై దళిత బంధు పథకంపై పలు ఆరోపణలొచ్చాయి. మొదటి జాబితాలో లబ్ధిదారులకు ఇచ్చిన డబ్బుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని అంటున్నారు. మరికొందరేమో డబ్బులిచ్చిన వాళ్లకే పథకాలిచ్చారని కూడా చెబుతున్నారు. ఓ దళితుడి భార్య అయిన గిరిజన మహిళకు దళిత బంధు మంజూరైంది. ఆమె నుంచి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే అనుచరులు పంచుకున్నారనే ఆరోపణలొచ్చాయి. అందుకు నిదర్శనంగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో దళిత బంధు విషయంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అందరికీ అర్థమైంది. తాజాగా గృహలక్ష్మి పథకాల పంపిణీలోనూ భారీ దోపిడీకి కొందరు పథకం సిద్ధం చేశారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు అనేది ఓన్లీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు తప్ప, ఇతరుల్లో మాలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే అది మీరు ఇవ్వను కూడా ఇవ్వట్లేదు మాకు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే పోద్దో ఇక్కడ నుంచి ఈ దరిద్రం పోయితే గానీ ఈ దళిత బంధు కూడా అప్పుడు అందరికీ చెందిద్ది. వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగే వాళ్ళకి మాత్రమే ఆ దళిత బంధు అనేది ఇస్తున్నారు, అది కూడా డబ్బులు తీసుకొని. మన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించడం జరిగిందండి. నిరుపేదలకు అది ఇవ్వడం ఇంతవరకు జరగలేదు. అవి శిథిల వ్యవస్థకు వెళ్ళిపోయినాయే కానీ నిరుపేదలకి పంచడం అన్న జరగడం లేదు. ఆ ఫ్లాట్లు ఇచ్చినా అవి వాళ్ళ పార్టీలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రం ఇస్తున్నారండి. అశ్వరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మందకుడిగా సాగుతున్నాయి. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమవుతుండగా కొన్ని పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా కొన్ని పునాదుల్లోనే మూలుగుతున్నాయి. ఆయా శాఖల అధికారులకు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదని అంటున్నారు. మనకెందుకులే అనే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. ఇక్కడ ప్రజలకు సరైన గృహాలు లేవు. చాలామంది అడవిలో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. కొత్త ఇళ్లు ఇవ్వరు, కట్టుకున్న వాటికి పట్టాలివ్వరు, మేమెలా చచ్చేదని పేదలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా పేదలకిచ్చింది లేదని అంటున్నారు. ఇంటింటికి నీళ్లు లేవుగాని వీధి వీధికి మాత్రం బెల్ట్ షాపులను పెట్టి మద్యం విక్రయిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని తొలగించకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి తగిన శాస్తి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రభుత్వం గారు భూ పరివేషణలో భాగంగా అనేక కార్యక్రమంలో భాగంగా ధరణి అనేది కొత్తగా తీసుకొచ్చింది. అయితే కొంతమంది షెడ్యూల్ ఏరియాలో కూడా ఏళ్ళకు కూడా ధరణి అనేది దాని వల్ల చాలా మందికి 40% ధరణి చాలా మందికి రాలేదు. అలాగే దీంతో కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు కొంతమందికి. పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకేమో భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళకేమో పాస్ పుస్తకం లేదు. అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి.
నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పింఛన్లు, దళిత బంధు, ట్రైకార్, గిరి వికాస్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రజలకు అందించామని, మన ఊరు మనబడి కార్యక్రమం కింద 21.34 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. అంతేకాదు 64.92 కోట్ల నిధులతో ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పనులు చేపట్టిందని అంటున్నారు. 9 కోట్లతో 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 4 గోదాములను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సేవలను రోగులకు దగ్గర చేసింది. 100 కోట్లతో 2 పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించింది. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసింది. 39.25 కోట్లతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు, డివైడర్ల నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం అశురావుపేటలో సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని, ఆర్టీఏ సబ్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం దమ్మపేటలో కోర్టును ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. అయితే నేను చేసిన అభివృద్దిని చూసి ఓటు వేయండి, లేదంటే వ్యవసాయం చేసుకుంటారని నిర్లక్ష్యంగా ఎమ్మెల్యే సమాధానం చెబుతున్నారని చాలా మంది అంటున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారండి. మాకు సెంట్రల్ లైటింగ్ అయితేనేంటి, డిగ్రీ కాలేజ్ అయితేనేంటి, దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మాకు అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ బాగా సక్రమంగా అందుతున్నాయి. అశ్వారావుపేటలో ఒక సెంట్రల్ లైటింగ్కి, సెంట్రల్ లైటింగ్తో పాటు కాన్సన్సీ వేడిగా మొత్తం 52 కోట్ల రూపాయలతో మాకు సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్స్, అశ్వారావుపేటలో సబ్ ట్రెజరీ కార్యాలయం కానివ్వండి, అదేవిధంగా మాకు ఆర్టీఓ కార్యాలయం కానివ్వండి వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే మెచ్చాకు కొత్త సమస్యలు సవాలు విసురుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరిగణమంతా కాంగ్రెస్లో చేరారు. ఒకప్పుడు వీళ్లంతా మెచ్చాకు బలంగా ఉండేది. వారు అటు వెళ్లడంతో ఈయన కుదేలైపోయాడు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే వెనక తిరిగిన వారంతా ఫ్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ వైపు జంప్ అయిపోయారు. అంతేకాదు ఎన్నికల ఫండ్ అంతా కూడా పొంగులేడి చూసుకునేవాడని ఒక టాక్ ఉంది. ఇప్పుడు ఈయనకి 1 రూపాయి కూడా అటునుంచి రాదు. అంతేకాదు క్యాడర్ కూడా అటుపోయింది. ఉన్న పార్టీలో కుంపట్లు. ఇలా ఇంటా బయటా దెబ్బతినడంతో ఎమ్మెల్యే ఒంటరైపోయారు. చిట్ట చివరిగా కేసీఆర్, అభివృద్ది మంత్రం, ఎమ్మెల్యే మెచ్చా పనితీరు గెలిపిస్తాయనే ధీమాతోనే ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పేద ప్రజలను కానీ, కళ్యాణ చెప్పు పెళ్లి చేసిన వాళ్ళకి కానీ మనకి ఎంతో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఓరుగా డబ్బులు మనకి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో మనం ఎంతో మర్చిపోకుండా ఆ ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో రుణపడి ఉండము. మన నియోజకవర్గంలో ఎక్కడైనా ఇబ్బంది పడితే మన వాళ్ళకు కూడా మళ్ళీ పంపించండి. బిల్లులు పెడితే బిల్లుల ద్వారా మేము సంతకాలు పెడితే కంపల్సరీ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. కాబట్టి ఆ రకంగా మన ముఖ్యమంత్రి గారు మనం లేని వాళ్ళని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రజలేమో ఏమీ జరగలేదని పెదవి విరుస్తున్నారు. నేను చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయండి, లేదంటే వ్యవసాయం చేసుకుంటానని చెప్పే ఎమ్మెల్యే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు చూసి వెక్స్ అయిపోయాడా, లేక అపనమ్మకం ఏమైనా ఏర్పడిందా? తన అనుకునే వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉన్నారా? ఇప్పుడు కింకర్తవ్యం ఏంటి? అశ్వారావుపేట నియోజకవర్గంపై స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ లో ఏం తేలింది? ఎమ్మెల్యే జాతకంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.